ఎస్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో 10th స్పాట్ వాల్యుయేషన్కు హాజరు కాని టీచర్లకు డీఈఓ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 161 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. చీఫ్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్ ఎగ్జామినర్స్ గైర్హాజరుతో మూల్యాంకనం ముందుకు సాగలేదు. స్పాట్ కోసం ఆర్డర్ పొందిన టీచర్లు హాజరు కాకుంటే చట్ట ప్రకారం చర్యలుంటాయి. సోషల్ సబ్జెక్ట్ స్పాట్కు 80 మంది హాజరు కాలేదు. ఈ వ్యవహారంపై కలెక్టర్కు డీఈఓ రిపోర్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ రిపోర్టర్ భూపతి అందిస్తారు. భూపతి, గుడ్ ఈవినింగ్ సునీల్. నిజామాబాద్ నగరంలోని నిర్మల హృదయ బాలికల పాఠశాలలో గత 4-5 రోజులుగా 10వ తరగతి మూల్యాంకన పరీక్షల స్పాట్ కొనసాగుతుంది. అయితే 10వ తరగతి స్పాట్ కు సంబంధించి చాలా మంది ఉపాధ్యాయులు గైరాజరవుతున్నారు. వీరిలో కొంతమంది ఎన్నికల విధులకు సంబంధించిన డ్యూటీలకు సంబంధించి గైరాజరవుతుండగా మరికొంతమంది ఎలాంటి సమాచారం లేకుండా గైరాజరవుతున్నారని నిజామాబాద్ డీఓ దుర్గా ప్రసాద్ సీరియస్ గా పరిగణించి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా ఒక నిజామాబాద్ జిల్లాలోనే 161 మంది ఉపాధ్యాయులు స్పాట్ కు సంబంధించి గైరాజరయ్యారు. వీరికి సంబంధించి చీఫ్ ఎగ్జామినేషన్ ఆఫీసర్, అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఉపాధ్యాయులు ఉండడంతో వీరిపై చర్యల నిమిత్తం జిల్లా కలెక్టర్లకు, ముఖ్యంగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్లకు షోకాజ్ నోటీసులు అందజేస్తూ వీరి వివరాలను కూడా అందించినట్లు దుర్గాప్రసాద్ వెల్లడిస్తున్నారు. అయితే వెంటనే విధుల్లోకి చేరకపోతే వీరిపై 2597 యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో 161 మంది ఉపాధ్యాయులు గైరాజరయ్యారు. వీరిలో 200 మంది స్పెషల్ అసిస్టెంట్లు కూడా గైరాజరైనట్లు కూడా అధికారులు గుర్తించారు. వెంటనే వీరు స్పాట్ కు హాజరు కాని పక్షంలో వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టర్లకు వీరికి సంబంధించిన నివేదికను కూడా అందించారు. వెంటనే స్పాట్ కు సంబంధించి ఉపాధ్యాయులు హాజరు కావాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. సునీల్, రైట్. భూపతి, థ్యాంక్ యూ.